रामचंद्रपुरम नियोजकवर्गंलो वाडवाडला तेलुगुदेशं पार्टी अधिनेता चंद्रबाबु नायडु 72वा जन्मदिनोत्सव वेडुकलनु घनंगा निर्वहिंचारु। ई कार्यक्रमानिकि माजी शासन मंडलि सभ्युलु रामचंद्रपुरम नियोजकवर्ग टीडीपी इंचार्ज रेड्डी सुब्रह्मण्यं मुख्य अतिथिगा हाजरै केक् कट् चेसि नायकुलकु कार्यकर्तलकु पंपिणी चेशारु। అనంతరం దివ్యాంగుల పాఠశాలలో దివ్యాంగ విద్యార్థిని విద్యార్థులకు పళ్ళు రొట్టెలు పంపిణీ చేశారు। ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ 1950 ఏప్రిల్ 20వ తేదీన జన్మించిన దార్శనికుడు నారా చంద్రబాబు అని అన్నారు। ఉమ్మడి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లిన ఘనత ఆయనదేనని విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు నడిపించారని అటువంటి నాయకుడికి పుట్టినరోజు వాడవాడలా జరుపుకుంటున్నామని అన్నారు। అందరికీ నమస్కారం। ఈ రోజు రాష్ట్రమంతా దేశంలోనే విదేశాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 72వ జయంతి ఉత్సవాలు ఎక్కడకక్కడ ఘనంగా జరుపుకుంటున్నటువంటి సందర్భంలో తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయమే కే గంగవరం మండలంలో పానింగపల్లిలో ఆ మహానుభావుడు ఎట్టి రామారావు గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించి ఆయన ఆశీస్సులతో ముందుకు సాగిస్తున్నటువంటి ఈ పార్టీని నడిపిస్తున్నటువంటి యోధుడు చంద్రబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కట్ చేయడం జరిగింది। పానింగపల్లి గ్రామంలో అక్కడి నుంచి ర్యాలీగా వచ్చి దాక్షారంలో రామచంద్రపురం రూరల్ మండలం నాయకుల యొక్క ఆధ్వర్యంలో అక్కడ సాంసరావు గారి ఆఫీస్ లో కూడా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది। ఆ తర్వాత కాజినూరు మండలం ఆర్యవట వెళ్లి నాయకులందరూ కూడా పాల్గొని అట్టహాసంగా ఆ మహానాయకుడి యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకొని అధినేత ఇచ్చినటువంటి పిలుపు మేరకు బాదుడే బాదుడు కార్యక్రమాన్ని కూడా ఆర్యవటములో కొనసాగించి రామచంద్రపురం నియోజకవర్గం పార్టీ ఆఫీసుకి ఈ పట్టణ కేంద్రమైనటువంటి ఆఫీసుకు వచ్చి కేక్ కట్ చేసుకుని సంబరాలు జరుపుకుంటున్నటువంటి సందర్భం। వికలాంగులకు ఫ్రూట్స్ కూడా ఇచ్చే కార్యక్రమం ఉంది। ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఆ మహానుభావుడు గురించి ఎంత చెప్పినా తక్కువే। ఒక యోధుడు అలుపెరగినటువంటి శ్రామికుడు 1982 మార్చి 29న కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే గ్రామ స్థాయి నుంచి తెలుగుదేశం పార్టీని సైనికుల్ని తయారు చేసినటువంటి యోధుడు నారా చంద్రబాబు నాయుడు గారు। ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు రామారావు గారు పెట్టినటువంటి పార్టీని ముందుకు తీసుకువెళ్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఈ ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకువెళ్తున్నటువంటి ఒక యోధుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను। ఈనాడు హైదరాబాద్ సుందరంగా తయారైందంటే ఐటి ముందుకు వెళ్తుంది అంటే ఒక దేశంలోనే ఒక సుస్థిరమైనటువంటి స్థానం సంపాదించుకోగలిగిందంటే నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగాలు లభించాయంటే అది చంద్రబాబు నాయుడు గారే కారణమని
ప్రత్యేకించి నేను మనవి చేస్తున్నాను. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలని తప్పించి అమరావతిని రాజధానిగా ఎంపిక చేసి ప్రధానమంత్రిని తీసుకొచ్చి శంకుస్థాపన చేసి కేంద్ర అనుమతులు తీసుకుని పోలవరం ప్రాజెక్టును ప్రారంభించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోటు బడ్జెట్లో ఉన్న ఆయన ధైర్యంగా ముందుకు వెళ్ళి ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధిని నడిపించినటువంటి మహామనిషి నారా చంద్రబాబు నాయుడు గారిని మనం చేస్తున్నాను. మరైతే దురదృష్టవశాత్తు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఓడిపో ఓటమి చెందిన ఎక్కడ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకోవాలంటే గెలిచినప్పుడు ఎక్కడ గర్వపడడు, ఓడిపోయినప్పుడు కూడా ఎక్కడ కృంగిపోడు. ఓటమిని అలాగే గెలుపుని సమానంగా స్వీకరించి గెలిచినా ఓడినా ప్రజల మధ్యనే ఉండి ప్రజలతో మమేకమై కార్యక్రమాలు చేసే వ్యక్తే నాయకుడే చంద్రబాబు నాయుడు గారని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈనాడు కార్యక్రమాలన్నీ చేస్తూ ప్రజల దగ్గరికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ జగన్ని బుద్ధి చెప్పి ఈ బాదుడే బాదుడు కార్యక్రమానికి విసుగు చెంది అన్ని రేట్లు పెంచాడు, పేదవాడి రక్తాన్ని పీడించుకుంటున్నాడు. ఎంత త్వరగా ఎన్నికలు వస్తే అంత త్వరగా నారా చంద్రబాబు నాయుడు గారిని మరలా ముఖ్యమంత్రిగా చూడాలని తహతహలాడుతున్నారు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేద ప్రజానీకం. కాబట్టి తప్పకుండా ఆ భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యం చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలని, ఇంకా 100 పుట్టినరోజులు ఆయన జరుపుకోవాలని, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మరలా త్వరలోనే పరిపాలించి ఒక ఆంధ్రప్రదేశ్ని ఈ భారత దేశంలోనే ఒక సుస్థిరమైనటువంటి స్థానం మళ్ళీ నిలపాలని కోరుకుంటూ వాడవాడలా జరుపుకున్నటువంటి మీ అందరికీ కూడా రామచంద్రపురం నియోజకవర్గం నుంచి కూడా హృదయపూర్వకమైనటువంటి మరి జన్మదిన శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.